రేపటి నుంచి ఇంటర్ ఎగ్జామ్స్ ప్రారంభం కానున్నాయి. పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి చేసే పనిలో ఉంది బోర్డు. విద్యార్థులు ఎగ్జామ్ సెంటర్ కి 15 నిమిషాల ముందే చేరుకోవాలని చెప్పారు అధికారులు. మాస్క్ కాపింగ్ చేస్తే సీరియస్ పనిష్మెంట్ ఉంటుందని వార్నింగ్ ఇస్తున్నారు. ఇంటర్ పరీక్షలకు అంత రెడీ అయ్యింది. రేపటి నుంచి 27 వరకు ఎగ్జామ్స్ జరగనున్నాయి. ఇందుకోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది ఇంటర్ బోర్డు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్ జరగనుంది. రాష్ట్ర వ్యాప్తంగా 1251 సెంటర్లలో అరేంజ్మెంట్స్ చేస్తున్నారు. మొత్తం 973237 మంది విద్యార్థులు ఎగ్జామ్స్ రాయనున్నట్లు అధికారులు చెప్తున్నారు. ఎగ్జామ్స్ ను సాఫీగా నిర్వహించేందుకు బోర్డు స్పెషల్ కంట్రోల్ రూమ్ ను ఏర్పాటు చేసింది. ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ 431363 మంది, వొకేషనల్ విద్యార్థులు 35085 మంది ఎగ్జామ్స్ రాయనున్నారు. ఇక సెకండ్ ఇయర్ రెగ్యులర్ స్టూడెంట్స్ 378972 మంది విద్యార్థులు, వీరితో పాటు ప్రైవేటుగా 93568 మంది విద్యార్థులు ఎగ్జామ్స్ రాయనున్నారు. ఎగ్జామ్స్ టైంలో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నారు అధికారులు. సమస్యాత్మక సెంటర్ల దగ్గర అధికారులతో పాటు అడిషనల్ పోలీస్ సిబ్బందిని కూడా ఏర్పాటు చేస్తామంటున్నారు. ఎగ్జామ్ సెంటర్ కు 15 నిమిషాల ముందుగానే చేరుకోవాలని స్టూడెంట్స్ కు సూచించారు అధికారులు. మొదటిసారిగా పరీక్షలు రాస్తున్న విద్యార్థులు కొత్త సిలబస్ ప్రకారం ఎగ్జామ్స్ రాయాల్సి ఉంటుంది. మాస్ కాపింగ్ కు పాల్పడితే క్రిమినల్ కేసులు తప్పవని వార్నింగ్ ఇచ్చారు అధికారులు.